హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈ క్వశ్చన్ అడగంగానే మనకు గుర్తొచ్చేటువంటిది ఏంటి అని అంటే, ఒక మనిషికి మనం ఎలా ఉన్నారు అని అడిగినప్పుడు ఆ మనిషి దగ్గర నుంచి వచ్చేటువంటి స్పందన, అంటే అయితే వాళ్ళు మనకి వాళ్ళ బాధలు చెప్తారనో లేదంటే వాళ్ళ కష్టాలు సుఖాలు మనతో షేర్ చేసుకుంటారో అని కాదు, కానీ మనకు జనరల్గా అలవాటు అయినటువంటి పదం. దానికి ఎందుకు చెప్తున్నానని అంటే, దానివల్ల కలిగేటువంటి ఉపయోగాలు. ఇప్పుడు ఎదుటి మనిషితో మనం కొంతసేపు ప్రేమగా మాట్లాడడం, లేదంటే ఎదుటి మనిషి కష్టాల్లో సుఖాల్లో మన పాలుపంపులు పొందుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటే కనుక ఒక కైండ్ ఆఫ్ మెంటల్ సాటిస్ఫాక్షన్ అనేది మనకు వస్తుంది. సో ఇలాగ దీంట్లో ఇది ఇప్పుడు నేను చెప్పింది ఒక పార్టే, కానీ మనం ప్రాక్టీస్ చేయాల్సినటువంటిది ఏంటి అని అంటే గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడం. గ్రాటిట్యూడ్ అంటే ఏంటి అని అంటే కృతజ్ఞత కలిగి ఉండడం. ఏ మనిషికైనా కానీ ఏదో ఒక సిచ్యువేషన్లో ఏదో ఒక మంచి జరిగే ఉంటుంది, ఒక వ్యక్తి దగ్గర నుంచో లేదంటే ఒక సొసైటీ దగ్గర నుంచో కమ్యూనిటీ దగ్గర నుంచో ఏదో ఒక విధంగా సహాయం పొందుకున్నటువంటి వ్యక్తే ఉంటారు. ఎవరు కూడా లేదు నేను ఎవరు సహాయం పొందుకోలేదు ఇప్పటి వరకు నా అంతటి నేనే బ్రతికాను అని చెప్పేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళు అబద్ధం చెప్తున్నట్టే. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, మనిషి అన్న తర్వాత ఎవరొకరి మీద ఆధారపడి బ్రతకాల్సి ఉంటుంది. సో ఆధారపడడం అంటే ఇక్కడ రెండు రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి కంప్లీట్గా ఆధారపడడం అంటే పారసైట్ లాగా బ్రతకడం, ఇంకొకటి అవసరమైనప్పుడు ఎదుటి వారి సేవలను తీసుకోవడం, వారికి అవసరమైనప్పుడు మనం ఉండడం వాళ్ళకి. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ థింగ్ అనమాట, మ్యూచువల్ బెనిఫిట్స్ అనేవి ఉండడం. సో కాబట్టి గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఓవరాల్ వెల్బీయింగ్ అనేది ఉంటుంది. మనం మెంటల్గా బాగుంటాము, ఫిజికల్గా బాగుంటాము, స్పిరిచువల్గా బాగుంటాము. కాబట్టి గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడం అనేది చాలామందికి తెలీదు, తెలిసినా కానీ దాన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఏమవుతుందనంటే మనకి వచ్చేటువంటి సిగ్నల్ని మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటే కనుక అది రాకుండా ఆగిపోతుంది. అంటే ఇప్పుడు క్లియర్గా దీని గురించి చెప్పాలి అనంటే కనుక, ఒక చోట మనం ఒకసారి వాత పెట్టాము అని అంటే కనుక, ఆ వాత పెట్టిన ప్రదేశంలో ప్రతిసారి వాత పెడుతూ ఉంటే కనుక అక్కడ నొప్పి స్పర్శ అనేది కోల్పోతుంది. కాబట్టి ఇప్పుడు వంట చేసే వాళ్ళని చూస్తే కనుక వాళ్ళకి వేడిమి అనేది చాలా అలవాటు అయిపోయి ఉంటుంది. కాబట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళు పనిచేసేటప్పుడు వాళ్ళ చేతులకు కానీ ఈ పార్ట్ వరకు కూడా వాళ్ళు అంత వేడిగా ఫీల్ అవ్వరు. లేదు, ఏసీలో పుట్టి పెరిగి బ్రతికిన వాళ్ళు వెళ్ళి అలాంటి పరిస్థితుల్లో ఉండాలి అంటే, ఎండలో ఉండాలి అని అంటే వాళ్ళు ఉండలేరు. ఎందుకంటే వారికి అది అలవాటు లేదు. కాబట్టి మన అలవాటుల్లో మనం ఇమర్చుకున్నది మనకి ఎప్పటికైనా కానీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు బిహేవియర్ అని అంటాము, హ్యాబిట్స్ అని అంటాము, బిహేవియరిజం అని అంటాం, మానరిజం అని అంటాము. కాబట్టి మన జీవితంలో మనం పొందుపరుచుకునేటువంటి చాలా రకాలైనటువంటి అంశాలను బేస్ చేసుకొని మనకి వచ్చేటువంటి అవుట్పుట్స్ అనేవి ఉంటాయి. సో కాబట్టి గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడం వల్ల మెంటల్ హెల్త్ అనేది బాగుంటుంది అని అంటున్నాను. ఎలా బాగుంటుంది? ఇప్పుడు ఎదుటి మనిషి చేసేటువంటి ఏదైనా పనిని మనం అప్రిషియేట్ చేయడం వల్ల ఆ ఎదుటి మనిషితో మనకి ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు బాగుంటాయా లేదా? కాబట్టి ఆ టైంలో మనకి వచ్చేటువంటి ఆ యొక్క పాజిటివ్ రెస్పాన్స్ అనేది మన మెంటల్ హెల్త్కి బాగుంటుంది, మన రిలేషన్షిప్స్కి కూడా బాగుంటుంది. కాబట్టి గ్రాటిట్యూడ్ అనేది తెలపడం అనేది చాలా ఇంపార్టెంట్. మన రోజు ఇంట్లో పని చేసుకునేటప్పుడు మనం బెడ్ సరి చేసుకోవడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చాలామంది ఇళ్లలో ఎలా ఉంటుంది అని అంటే, వాళ్ళు బెడ్ని చేసుకోవడం కూడా అంటే బెడ్ సర్దుకొని లేవడం కూడా వాళ్ళకి నేర్పించి ఉండరు చాలామంది తల్లిదండ్రులు. ఎందుకంటే వాళ్ళంటే ముద్దు, వాళ్ళకి ఏ పని చెప్పకూడదు, నేను ఉన్నంతకాలం వాళ్ళకి పని చేసుకోవాల్సినటువంటి అవసరం రాకూడదని అని అంటారు. కానీ అది ఎంతవరకు మంచిది ఆలోచించండి. మనకి మనంగా మనం నేర్చుకోలేనటువంటి కొన్ని విషయాలు మన తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకుంటాం. మన తల్లిదండ్రులు నేర్పించిన పక్షంలో మన సొసైటీ దగ్గర నుంచి చూసి నేర్చుకుంటాం. ఏది మంచి ఏది చెడు అనేటువంటి ఆ వ్యత్యాసం అనేది మనం కనుగొనగలం. కాబట్టి మన తల్లిదండ్రులు మనకు నేర్పించినా నేర్పించకపోయినా మంచి అనేది ఎక్కడి నుంచి అయినా కానీ చూసి నేర్చుకోవచ్చు. కాబట్టి మన రోజు ప్రారంభమైన తర్వాత మన ఇమీడియట్గా కనిపించేటువంటి వ్యక్తులు ఎవరు? మన అమ్మ నాన్న, మన సిబ్లింగ్స్. కాబట్టి వాళ్ళతో ఉండేటువంటి రిలేషన్ బాగుంటే కనుక మనం బయట సొసైటీతో కూడా రిలేషన్షిప్ అనేది బాగుంటుంది. లేదు, ఇంట్లో వాళ్ళతో మనం ప్రాపర్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేసుకోలేకపోతున్నాము అని అంటే సొసైటీతో మీరు ఎలా బాగుండగలరు? కొంతమంది ఇంట్లో గొడవ పడి వెళ్ళి ఫ్రెండ్స్తో బాగుంటాము, నా ఫ్రెండ్షిప్ అంటేనే నాకు ఎక్కువ అన్నట్టు బిహేవియర్ చూపిస్తూ ఉంటారు. కానీ అది ఎంతవరకు మంచిది? మన కోసం కష్టపడి చేసినటువంటి తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని మనం గుర్తించినప్పుడు ఫ్రెండ్స్ చేసేటువంటి కష్టాన్ని మనం ఎలా గుర్తించగలం? ఈ విషయంలో కూడా ఆలోచించాలి. గ్రాటిట్యూడ్ కలిగి ఉండడం అంటే తల్లిదండ్రులు మనకి చేసేటువంటి విషయాలను అప్రిషియేట్ చేయడం, వాళ్ళకి తరచుగా ఫోన్ చేసి మాట్లాడడం, వాళ్ళు మన కోసం ఎంతో ఎన్నో రకాలైనటువంటి విషయాలను సాక్రిఫైస్ చేసుకొని మనం ఇక్కడి వరకు రావడానికి ఉపయోగపడ్డారు. కాబట్టి ఆ విషయాలను గుర్తించి వాళ్ళని అప్రిషియేట్ చేయడం. మన సిబ్లింగ్స్ ఎన్నో రకాల
తరహాలైనటువంటి కష్టాల్లో సుఖాల్లో మనకు తోడుగానే ఉండి ఉంటారు. చిన్న చిన్న విషయాల్లో, బట్టల విషయం దగ్గర, టీవీ రిమోట్ దగ్గర, పప్పల విషయంలోనో, ఏదో ఒక విషయంలో గొడవ పడుతూ ఉంటాం. కానీ అవి మేజర్ థింగ్ కాదు. బయట వాళ్ళు ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఏమైనా అంటే, మా అక్కను అంటారా లేదంటే మా అన్నను అంటారా అని చెప్పి నీకు సపోర్ట్గా వచ్చి నిలబడతారు చూసారా, అది అసలైన బంధం. లేదు అని చెప్పి మిమ్మల్ని ప్రాబ్లమ్స్లో నెట్టేసేటువంటి సిబ్లింగ్స్ అనేవాళ్ళు, తల్లిదండ్రులు అనేవాళ్ళు చాలా తక్కువ కేటగిరీస్లో ఉంటారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో ఇలాగా ఎలా యానిమల్ బిహేవియర్ కలిగినటువంటి మనుషులు కూడా మనం చూస్తున్నాం, వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవట్లేదు. కానీ జనరల్ పాపులేషన్ అనేవాళ్ళు, తల్లిదండ్రులు అనేవాళ్ళు, సిబ్లింగ్స్ అనేవాళ్ళు, వాళ్ళు చేసుకునేటువంటి కష్టంలో మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటారు. కాబట్టి మనము ఇమీడియట్గా మన ఫ్యామిలీకి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇంకో రకంగా ఏంటి అని అంటే మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం. మీకు తెలిసే ఉంటుంది ఖచ్చితంగా దీని గురించి చెప్తానని. మెడిటేషన్ అంటే ఏంటి అని అంటే మనకి కలిగినటువంటి మంచి విషయాలు, మనకి ఎవరెవరు మన జీవితంలో సహాయపడ్డారు అనే దాని గురించి ఆలోచించుకుంటూ ఉంటే, మనకు ఉన్నటువంటి బ్లెస్సింగ్స్ ఆలోచించుకుంటూ ఉంటే కనుక మన జీవితం పాజిటివ్గా మారిపోతుంది. ప్రతి ఒక్క విషయాన్ని మనం పాజిటివ్గా చూడగలుగుతాం. కాబట్టి ఏదో ఒక విషయంలో ఏదో ఒక రకంగా ఎవరో ఒకళ్ళు ఉపయోగపడే ఉంటారు. కాబట్టి మన జీవితంలో జరిగినటువంటి పాజిటివ్ విషయాలు, మన జీవితంలో మనకు సపోర్టుగా ఉన్నటువంటి మనుషులు, మన జీవితంలో స్కాఫోల్డ్గా మారినటువంటి కొన్ని సిచ్యువేషన్స్, వీటినన్నింటిని గురించి కూడా మనం ఆలోచించుకుంటూ ఉన్నట్లయితే కనుక ఎలాగ మన జీవితంలో ఎదగడానికి ఉపయోగపడ్డామని చెప్పి ఆలోచించుకుంటే, మన బ్లెస్సింగ్స్ కౌంట్ చేసుకుంటే మన జీవితంలో మార్పు అనేది కలుగుతుంది. కాబట్టి ఆ రకంగా కూడా మీరు ఆలోచించాలి. సో జర్నలింగ్ అనేది, అంటే గ్రాటిట్యూడ్ జర్నలింగ్ అనేది ప్రాక్టీస్ చేయడం అని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. జర్నలింగ్ అంటే ఏంటి అని అంటే లిటరల్గా హార్డ్ బుక్ పెన్ తీసుకొని రాయడానికి వీలు కలగకపోయినా, అంత టైం మీకు లేకపోయినా కానీ ఉదయాన్నే 6 గంటల నుంచి సాయంత్రం నైట్ 11 గంటల వరకు కూడా పరుగు పెట్టేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ టైంలో ప్రశాంతంగా కూర్చొని పుస్తకం తీసుకొని మేము రాయగలమా అనేటువంటి క్వశ్చన్ మీకు వచ్చినట్లయితే కనుక, ఒక బుక్ పెన్ పేపర్ మెయింటైన్ చేయలేకపోయినా కానీ మీ ఫోన్లోనే నోట్స్ మేకింగ్ అనేది చేసుకోవచ్చు. ఎవర్ నోట్ అనేది ఉంటుంది, దాంట్లో చేసుకోవచ్చు. సింగిల్ లైన్స్లో చేసుకోండి, లేదంటే కనుక మీకు బాగా ఇష్టమైన వ్యక్తిని, అంటే మీరు ఇష్టపడేటువంటి మనుషుల గురించి మీరు రాయడానికి ట్రై చేయండి. మీ మనసులో కలిగేటువంటి ఆనందం కానీ, మీకు పొందుకున్నటువంటి ఆశీర్వాదాలను లెక్క పెట్టుకోవడంలో కానీ ఎంత ఆనందంగా ఉంటుంది. కాబట్టి దీనివల్ల మెంటల్ వెల్బీయింగ్ అనేది బాగుంటుంది కదా, దానికి హెల్త్కి, అంటే మన ఫిజికల్ హెల్త్కి కూడా ఇంటర్లింకింగ్ అయి ఉంది. కాబట్టి మనం చేసుకునేటువంటి గ్రాటిట్యూడ్ జర్నల్ చేసుకునేటప్పుడు మన ఫిజికల్ హెల్త్కి కూడా ఉపయోగపడుతుంది. మన బాడీలో ఉండేటువంటి స్ట్రెస్ హార్మోన్స్ అనేవి తగ్గిపోవడం వల్ల మనకి కావాల్సినటువంటి సెరటోనిన్ కానీ, ఎండోర్ఫిన్స్ కానీ, డోపమిన్ కానీ ఇవి సమపాళల్లో మన బాడీలో ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే మన ఫిజికల్ హెల్త్ కూడా బాగుంటుంది. మనం న్యూట్రిషియస్ ఫుడ్ తింటాము, అది మన ఫిజికల్ హెల్త్కి ఎంత ఉపయోగపడుతుందో, మన యొక్క ఆలోచనలు కూడా సక్రమంగా ఉంటే మనకి అంతే రకంగా ఉపయోగపడుతుంది. ఈ గ్రాటిట్యూడ్ మెయింటైన్ చేయడానికి చాలా మందికి ఫిజికల్ హెల్త్ బాగోలేదు, నాకు కాళ్ళు లేవు, చేతులు లేవు, కంటి చూపు సరిగ్గా లేదు, నేను ఎప్పుడు జబ్బు పడుతూనే ఉన్నానంటే దానికి గల కారణాలు ఏంటి గుర్తించండి. కారణాలు ఏంటో గుర్తించినప్పుడు వాటిని సరిచేసుకోవడానికి మనం ఏం చేయాలి? ఇప్పుడు కంటి చూపు బాగోలేదు, దాన్ని సరిచేయగలమా లేదా? సరిచేయలేకపోతే కనుక దానిని నిందించుకోవడం కన్నా చాలామంది హెలెన్ కెల్లర్ లాంటి వాళ్ళు కంటి చూపు లేకపోయినా కానీ ప్రేలి లిపిని కనిపెట్టిన వారు ఉన్నారు. వాళ్ళ పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి కనిపెట్టగలిగారు అన్నది అటువంటిది ఏమీ లేదు. మనుషులంతా కూడా ఒకటే, అందరికీ శక్తి సామర్థ్యాలు ఒకే రకంగా ఉంటాయి. 24 గంటలు అనేవి అందరికి సమానంగా ఉంటాయి. కాబట్టి మనిషి యొక్క ఆలోచన తీరు, మనిషి యొక్క హావభావాలను బట్టే ఆ యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది ఉంటుంది, జయాన్ని సాధించడం అనేది ఉంటుంది. కాబట్టి ఉన్నటువంటి ఫిజికల్ హెల్త్ని మనం మెయింటైన్ చేసుకుంటూ, మంచి ఆహారం తీసుకుంటూ, రోజుకి 6 నుంచి 7 గంటలు నిద్రపోతూ, సక్రమమైనటువంటి లైఫ్ స్టైల్ కలిగి ఉంటే కనుక మనం చేయాలనుకున్నటువంటి పనులు సక్రమంగా చేయగలుగుతాము. చేయగలిగినప్పుడు మనం పొందుకునేటువంటి ఆ యొక్క ప్రోగ్రెస్ను బట్టే మనం చూసి ఏ విషయాల్లో మనము ప్రోగ్రెస్ అనేది సాధిస్తున్నాం అన్న దాన్ని బట్టే మన బాడీ కూడా అలవాటై మీ బాడీ మిమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉంటుంది. రోజు తెల్లవారి లేచి నడిచేటువంటి అలవాటు, ఎక్సర్సైజ్ చేసేటువంటి అలవాటు కొంతమందికి ఉంటుంది. కాబట్టి వాళ్ళు అది పదే పదే గుర్తు చేసుకోరు, బాబోయ్ నేను లేవాలి పొద్దున్నే అనేది ఉండదు అలాగే. ఎందుకంటే వారికి అది ఒక వ్యసనంలాగా మారిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం ఓవరాల్ హెల్త్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో, దానికి మెంటల్ హెల్త్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో, దాని అన్నింటినీ కూడా మనం గమనించుకున్నట్లయితే కనుక కృతజ్ఞత కలిగి ఉండడం అనేది ప్రతి ఒక్క విషయానికి చాలా సహాయకరంగా ఉంటుంది. ప్రార్థన చేసుకోవడం, ప్రార్థన చేస్తున్నామని అంటే
ఇప్పుడు చాలామంది విషయాల్లో దేవుడు ఉన్నాడా లేదా అనేటువంటి విషయము ఒక క్వశ్చన్గా మారుతుంది. ఉన్నాడు లేదు అని చెప్పి మీరు ఆలోచించుకునేటప్పుడే చాలామందిని చూసినప్పుడు ఇప్పుడు మన ప్రపంచంలో జరిగేటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు సూర్యుడు చుట్టూతా భూమి తిరిగేటువంటి ఆ ఎలిప్టికల్ ఆర్బిట్లో ఒక్క అడుగు ముందుకొచ్చినా ఒక్క అడుగు వెనక్కి వచ్చినా కానీ భూమి ఏమయ్యేటువంటి పరిస్థితి ఉంది? దానికి ఎవరు చెప్పారు అక్కడ ఉండమని చెప్పి? లేదంటే ఆ సూర్యుడిని అక్కడ ఉండమని చెప్పి ఎవరు చెప్పారు? ఎన్ని రకాలైనటువంటి ప్రమాదాల నుంచి కాపాడబడుతున్నాం? ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది కదా, ఎందుకు దాని గురించి దాంట్లో నుంచి బయటపడలేకపోతున్నాం అని అంటే దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టే ఇంత పెద్ద డిజాస్టర్ అనేది, మ్యాన్మేడ్ డిజాస్టర్ అనేది వచ్చినా కానీ కొంతవరకే నాశనం అనేది చూడగలుగుతున్నాం. అందరూ 80 ఏళ్ళ 90 ఏళ్ళ ముసలాళ్ళు కూడా బతికి బయటకు వస్తున్నారని అంటే దేనివల్ల జరుగుతుంది? లేదు, చిన్న వయసులో ప్రాణాలు కోల్పోతున్నారు అని అంటే దానికి గల కారణాలు వేరే ఉన్నాయేమో, కానీ ఒక సుప్రీం పవర్ అనేది లేకుండా అయితే కనుక ఈ ప్రపంచం అనేది నడపబడట్లేదు. దానికి ఒక పేరు పెట్టాలని చెప్పి నేను అనుకోవట్లేదు, కానీ దేవుడు ఉన్నాడు అనేటువంటి నమ్మకం మనకి ఫిజికల్ హెల్త్కి తోడ్పడుతుంది, మెంటల్ హెల్త్కి తోడ్పడుతుంది, స్పిరిచువల్ హెల్త్కి కూడా తోడ్పడుతుంది. మనకి ఆత్మ అనేది ఎవరిచ్చారు? మన ఆత్మ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది? కాబట్టి వీటన్నిటిని గురించి కూడా గమనించుకున్నట్లయితే కనుక ప్రార్థన చేయడం అనేది సులువవుతుంది. ప్రార్థన చేసేటప్పుడు నేను చేయలేనటువంటి కార్యాలు నా దేవుడు నాకు సహాయం చేస్తాడు అనేటువంటి నమ్మకాన్ని కలిగిస్తుంది. కాబట్టి ప్రార్థన చేయడం కూడా ఒక మంచి విషయం. ఉదయాన్నే చేస్తారా, మధ్యాహ్నం చేస్తారా, లేదంటే మూడు పూట్ల చేస్తారా అనేది మీ ఇష్టమే. కాకపోతే ఆ కంటిన్యూటీ మెయింటైన్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే మీకు తెలియకుండానే మీకు ధైర్యం అనేది పెరుగుతుంది. మీకు తెలియకుండానే మీరు చేసేటువంటి పనిలో శక్తి సామర్థ్యాలను కనపరుస్తూ ఉంటారు. మీకు తెలియకుండానే మీ జీవితంలో ప్రోగ్రెస్ అనేది చూడగలుగుతారు. కాబట్టి గ్రాటిట్యూడ్ జర్నల్ మెయింటైన్ చేసుకోవడం, ప్రార్థన చేసుకోవడం, మెడిటేట్ చేసుకోవడం, అయిన వారికి దగ్గరగా ఉండడం, వాళ్ళకి కాల్ చేసి మాట్లాడడం, చిన్న చిన్న విషయాలను అప్రిషియేట్ చేయడం, మన జీవితంలో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి చేసుకోవడం, ఇవన్నీ కూడా గ్రాటిట్యూడ్ని ప్రాక్టీస్ చేయడంలో స్టెప్సే. ఒక్కొక్క రకమైనటువంటి స్థితికి ఒక్కొక్క రకమైనటువంటి అప్రోచ్ ఉంటుంది. కాబట్టి గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, మీ జీవితంలో కలిగేటువంటి మార్పులను చూస్తూ ఉండండి.